జిల్లా జగ్గపేట మున్సిపల్ చైర్మన్ గా రాజగోపాల్ అలియాస్ చిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్రిక్తల నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన చిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అధికార టీడీపీ విశ్వ ప్రయత్నం చేసినా మెజార్టీ వైసీపీ వైపు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ ఎన్నికయ్యారు. దానిపైన ఇద్దరు సభ్యుల్ని తీసుకొచ్చే వరకు ఎన్నికను వాయిదా వేయాలని ఎంపీ కేసీనే నాని ఎన్నికల అధికారులకు విన్నవించిన అనంతరం టీడీపీ సభ్యులు బహిష్కరించి వెళ్లిపోయారు. అయితే 16 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరవ్వడం కోరం ఉండడంతో ఇంటూ రాజగోపాల్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చైర్మన్గా ప్రకటించారు. దీంతో జగ్గపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. Thanks for watching. Please like, share and subscribe for more.